కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ధర్నాకు దిగారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు. ఉమ్మడి పాలమూరు జలాశయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తోందని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి ప్రజల్ని ఆగం చేస్తోందని మండిపడ్డారు. జై కృష్ణమానన, జై కృష్ణమానన, కృష్ణమానన రాయకత్వం, కేఆర్ఎంబిని ఈరోజు దత్తత తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహణ ఉండాలని మేము ప్రజలని చైతన్యపరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక విన్నపం ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు ఈరోజు మన హ్యాండ్ఓవర్ చేయడం చాలా బాధాకరం. ఇప్పటివరకు కూడా నిన్న రోజు ఒక్కొక్క విధంగా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి తెస్తున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ధర్నాకు దిగారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు. ఉమ్మడి పాలమూరు జలాశయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తోందని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి ప్రజల్ని ఆగం చేస్తోందని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. సాయిమాధవి, కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పట్ల గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు మీద ఆయన కూర్చొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పట్ల అప్పగిస్తే రైతులు, ఈ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పి ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. అయితే కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారం తెలపడం పట్ల తీవ్రంగా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతులు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని, ఇలా చేయడం వల్ల రైతులు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కేఆర్ఎంబీకి అప్పగించకుండా అడ్డు తెలపడం జరిగింది. కానీ 2 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము కేఆర్ఎంబీకి అప్పగించడానికి సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇలా తెలపడం వల్ల కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే ఇక్కడ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఆ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయి. ప్రతి చిన్న విషయానికి కూడా కేఆర్ఎంబీకి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నీళ్లు లిఫ్ట్ కావచ్చు, విద్యుత్తు ఉత్పత్తి కావచ్చు, అదేవిధంగా మరమ్మతులు కావచ్చు, ఇలా ప్రతి అంశానికి కూడా కేఆర్ఎంబీకి లెటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టు అవుతుంది. గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి పూర్తిగా అడ్డు తెలపడం జరిగింది. ఇలా కేఆర్ఎంబీకి అప్పగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల కాలంలోనే
కేఆర్ఎంబికి అప్పగించడానికి అంగీకారం తెలపడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కేఆర్ఎంబికి అప్పగిస్తే ప్రాజెక్టు మీదికి అడుగు పెట్టాలన్నా కూడా కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అందులోకి ప్రాజెక్టులన్నీ వెళ్లిపోతాయి. అయితే గతంలో ప్రాజెక్టు కి వచ్చేటటువంటి వరద నీరు కావచ్చు, మీద ఆధారపడి ఉన్నటువంటి లిఫ్ట్లు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వచ్చేటటువంటి వరద నిల్వ ఉన్నటువంటి నీటిని బట్టి లిఫ్ట్లను ప్రారంభం చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి చిన్న అంశానికి కూడా కేఆర్ఎంబికి లెటర్ రాయాల్సి ఉంటుంది. వారి అనుమతితోనే ఈ యొక్క ప్రాజెక్టుల ఆపరేషన్స్ అన్ని కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో రాష్ట్ర పరిధిలో ఉంటే కేఆర్ఎంబికి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. రాష్ట్ర పరిధిలో ఉంటే వచ్చేటటువంటి వరద అంచనాలను, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు చేసుకోవాలి, రైతులకు ఎప్పుడు సాగునీరు విడుదల చేయాలి, అదేవిధంగా లిఫ్ట్లను ఎప్పుడు ఆన్ చేసుకోవాలనేటటువంటి అంశం మీద పూర్తి స్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే తక్షణమే నిర్ణయం తీసుకొని రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్ర సాగునీటి అవసరాలకు సంబంధించి వేగంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్తే ప్రతి అంశానికి కూడా వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్లు నిధులు నియామకాల అంశం మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో దీనికి పూర్తిగా అడ్డు చెప్పడం జరిగింది, దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంగీకారం తెలపడం జరిగింది. ఇలా అంగీకారం తెలపడం వల్ల ప్రతి అంశానికి కూడా కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోవడము ఒక రకంగా తెలంగాణ హక్కులను కేంద్రం దగ్గర కేంద్రానికి అప్పగించడమే అవుతుంది. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఒక ఉంది. దీంతో పాటు ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అటు పార్లమెంట్ లో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు తీవ్రంగా నిరసనలు తెలిపేటటువంటి నిరసనలు కూడా తెలపాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే ఎంపీలందరూ కూడా వెళ్లి కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. దాంతో పాటు రాష్ట్రంలో కూడా రైతులతోటి ఉద్యమాలు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టు మీద కూర్చొని తన నిరసనను తెలపడం జరిగింది. సాయిమాధవ్. రైట్ నరేష్, థ్యాంక్ యూ. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడంపై ధర్నాకు దిగారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతులతో కలిసి జూరాల డ్యాంపై బైఠాయించారు.
ఉమ్మడి పాలమూరు జలాశయాల కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్తే రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని మోసం చేస్తోందని, ప్రాజెక్టును బోర్డుకు అప్పగించి ప్రజల్ని ఆగం చేస్తోందని మండిపడ్డారు.